हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2019 लो रिलीज अयिना रियल इंसिडेंट बेस्ड अयिना 4x4 अने सर्वाइवल थ्रिलर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी फ्रेंड्स। ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో అర్జెంటీనాలోని సిటీలో ఉన్న సీసీ కెమెరా అలాగే సెక్యూరిటీ సిస్టంలను చూస్తాము. ఈ సెక్యూరిటీ సిస్టంనంతా చూసిన మనకు ఈ సిటీలో చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతాయని తెలుస్తుంది. అప్పుడు మనం రోడ్ సైడ్లో నించున్న ఒక 4x4 అనే ఎస్యూవీ కార్ని చూస్తాము. అలా ఆ కార్ అక్కడున్నప్పుడు అక్కడికి సిరో అనే వ్యక్తి వస్తాడు. వచ్చిన ఇతనొక దొంగనమాట. అప్పుడు అతను అక్కడే ఉన్న ఎస్యూవీ కార్ని చాలా ఈజీగా ఓపెన్ చేస్తాడు, చేసి లోపలికి వెళ్తాడు. అయితే ఈ సిరో వచ్చినది కార్ని దొంగలించడానికి కాదు, కార్ స్టీరియోని దొంగలించడానికి. అలా దాన్ని తీసుకున్న సిరో తర్వాత వెళ్లకుండా కార్ సీట్ పై అంతా యూరినేట్ చేస్తాడు. తర్వాత స్టీరియోని బ్యాగ్ లో వేసుకున్న సిరో బయటికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు, లాక్ అయిపోయి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు సిరో టెన్షన్ పడకుండా వేరే డోర్ని తీయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అన్ని డోర్స్ లాక్ అవ్వడం వల్ల ఆ కార్ నుండి బయటికి వెళ్లడానికి కుదరదు. అప్పుడు సిరోకి అక్కడే ఉన్న ఒక టూల్ కనిపించి దాన్ని తీసుకుని కార్ గ్లాస్ ని పగలగొట్టడానికి చూస్తాడు. అయితే ఎంత బలంగా కొట్టినా ఆ గ్లాస్ బ్రేక్ అవ్వనే అవ్వదు. అప్పుడు అతనికి ఈ గ్లాస్ వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ అని తెలుస్తుంది. తర్వాత సిరో డోర్ ని వేరే విధంగా అన్లాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుందే తప్ప డోర్ ఓపెన్ చేయడానికి సాధ్యమే కాదు. అలా బయటికి వెళ్లడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. అలాగే ఈ కార్ ఫుల్ మెటల్ నుండి కవర్ చేయడం జరిగింది అని తెలిసి చాలా ఆలోచిస్తాడు, అలాగే చాలా టెన్షన్ అవుతాడు. తర్వాత తన చివరి ఆప్షన్ అయిన తెచ్చిన గన్ని బయటికి తీసి కార్ విండ్షీల్డ్ కి షూట్ చేస్తాడు. ఫస్టే బుల్లెట్ ప్రూఫ్ అయిన ఆ గ్లాస్ ఆ బుల్లెట్ గ్లాస్ కి తగలకుండా నేరుగా సిరో కాలికి వచ్చి తగులుతుంది. దానివల్ల ఎక్కువ రక్తం వస్తున్నప్పుడు సిరో తన టీషర్ట్ ని తీసి కాలుకి కట్టుకుని రక్తం రావడాన్ని ఆపుతాడు. ఆ తర్వాత సిరో తన వైఫ్ కి కాల్ చేస్తాడు. చేసిన కొద్ది సమయంలోనే అతని ఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యి స్విచ్ ఆఫ్ అవుతుంది. తర్వాత సిరో బయట ఉన్న వాళ్ల నుండి సహాయం తీసుకోవాలని చెప్పేసి వాళ్లను లోపలి నుండినే పిలుస్తాడు. అయితే ఈ కార్ ఏ విధంగా అయితే బుల్లెట్ ప్రూఫో అలాగే అదే విధంగా సెవెన్ ప్రూఫ్ కూడా అయి ఉంటుంది. ఎంత అరిచినా ఎంత పెద్ద శబ్దం చేసినా కూడా బయట వాళ్లకు కొంచెం కూడా వినిపించదు. అలాగే సిరో బయట ఉన్న జనాలను చూడొచ్చు. అయితే కార్ లోపల ఎవరున్నారు, ఏం చేస్తున్నారని బయట వాళ్లకు తెలియనట్టుగా ఈ కార్ ని డిజైన్ చేయడం జరిగింది. అలా ఆ రోజు రాత్రి గడిచి తెల్లవారుతుంది. విచిత్రం ఏంటంటే ఈ కార్ ఓనర్ కార్ దగ్గరికి రాకుండా ఉండటం. అప్పుడు సిరో నేను ఏదైనా ట్రాప్ కి లాక్ అయ్యానా అని చాలా కంగారు పడతాడు. అలా సిరో తాగడానికి నీళ్లు లేకుండా తినడానికి ఫుడ్ లేక దాని మధ్య బుల్లెట్ నుండి గాయపడి చాలా నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు సిరో స్టీరియోని ఎక్కడి నుంచైతే తీశాడో మళ్ళీ దాన్ని అక్కడే ఫిక్స్ చేసి సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతాడు. అలా ఉన్నప్పుడు స్టీరియో నుండినే ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ని రిసీవ్ చేసినప్పుడు అందులో ఆ కార్ ఓనర్ మాట్లాడతాడు. ఆ కార్ ఓనర్ వచ్చేసి ఒక డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే అతని పేరు వచ్చేసి హెన్రీక్ అన్నమాట. ఈ కార్ ఓనర్ కి సిరో ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చి లాక్ అయిన విషయం కూడా తెలిసి ఉంటుంది. అలాగే ఈ కార్ ని దొంగతనం చేయడానికి 25 మంది ప్రయత్నించారు అని సిరో అతని నుండి తెలుసుకుంటాడు. అప్పుడు హెన్రీక్ చెప్తాడు, నువ్వు ఈ కార్ ని దొంగతనం చేయడానికి వచ్చిన వెంటనే కార్ లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్ అయ్యింది, నిన్ను సేవ్ చేయడానికి నా నుండి మాత్రమే సాధ్యం. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్ అలాగే సౌండ్ ప్రూఫ్ అని కూడా చెప్తాడు. అయితే సిరో వాటన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. అప్పుడు హెన్రిక్, నువ్వు ఏం చేసినా కూడా ఈ కార్ నుండి బయటికి రావడానికి సాధ్యమే లేదు, నాతో ఉన్న మొబైల్ నుండి ఈ కార్ ని నేను కంట్రోల్ చేయగలను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్ లో బాంబ్ ని ఫిక్స్ చేయడం జరిగింది అని చెప్తాడు. అప్పుడు సిరోకి చాలా కోపం వచ్చి నువ్వు నన్ను వదలకపోతే నీ ఫ్యామిలీని వెతికి చంపేస్తానని అరుస్తూ బెదిరిస్తాడు. అలా చెప్పిన వెంటనే హెన్రీ కాల్ కట్ చేసి
ఏసీని ఆన్ చేస్తాడు. అది కూడా ఫుల్ పవర్ తో. ఆ చలిని తట్టుకోలేని సిరో కాలుకి కట్టుకున్న టీషర్ట్ ని మళ్ళీ వేసుకుంటాడు. ఆ తర్వాత ప్యాంట్ ని చించి దాన్ని కాలుకి కట్టుకుంటాడు. ఆ చలిని తట్టుకోలేని సిరో ఆ ఏసీ నుండి వస్తున్న గాలిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఏం చేసినా కూడా దాన్ని అవాయిడ్ చేయడానికి సాధ్యం కాదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ హెన్రీ కాల్ చేస్తాడు. ఆ ఏసీని ఆఫ్ చేసి నీ కొడుకు నీలాని దొంగతనం చేస్తే నువ్వు ఏం చేసేవాడివనే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు సిరో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నాకు తాగడానికి నీళ్లు కావాలి అని చెప్తాడు. అప్పుడు సిరో హెన్రిక్ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని కారణం వల్ల సిరోకి హెల్ప్ చేయకుండా కాల్ కట్ చేస్తాడు. అలా సిరో బయటికి చూస్తూ కూర్చున్నప్పుడు అక్కడికి పోలీస్ కార్ వస్తుంది. అప్పుడు అందులో నుండి వచ్చిన పోలీస్ ఆ కార్ దగ్గరికి వస్తాడు. అలా ఆ కార్ని అన్ని యాంగిల్లో చూసిన పోలీస్ చివరిగా నో పార్కింగ్ లో కార్ని పార్క్ చేసినందుకు ఫైన్ వేస్తాడు. అప్పుడు అతన్ని చూసిన సిరో గ్లాస్ కంతా కొట్టి అతన్ని పిలవడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు పోలీస్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత హెన్రిక్ మళ్ళీ కాల్ చేస్తాడు. చేసి నీ ఫుల్ నేమ్ అలాగే ఐడి నెంబర్ చెప్పమని అడుగుతాడు. అయితే సిరో చెప్పడు. అప్పుడు హెన్రిక్ నువ్వు చెప్తే నీకు తాగడానికి నీళ్ళిస్తాను అని చెప్తాడు. అప్పుడు సిరో తన ఫుల్ నేమ్ అలాగే ఐడి నెంబర్ ని అతనికి చెప్తాడు. అప్పుడు హెన్రిక్ బ్యాక్ సైడ్ లో కార్ ని వాష్ చేసే వాటర్ ఉన్నాయని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు సిరో అక్కడికి వెళ్లి చెక్ చేస్తాడు. ఆ నీళ్లలో కెమికల్ మిక్స్ అయినా కూడా వేరే ఆప్షన్ లేక సిరో ఆ నీళ్లనే తాగి తన ప్రాణాలని కాపాడుకుంటాడు. అలా ఆ రోజు గడుస్తుంది. హెన్రిక్ మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు సిరో తనకైనా బుల్లెట్ తగిలిన గాయం గురించి చెప్పి అలాగే చలి వల్ల తనకు ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు హెన్రిక్ నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని చెప్పేసి కార్లో ఉన్న హీటర్ని ఆన్ చేస్తాడు. అది కూడా ఫుల్ పవర్తో. అలా చాలా సమయం తర్వాత ఆ హీటర్ ఆఫ్ అవుతుంది. అప్పుడు సిరోకి ఆ కార్లోనే ఒక మాన్యువల్ బుక్ కనిపించి దాన్ని చదువుతాడు. అయితే అతనికి ఏమీ కూడా అర్థం కాదు. అప్పటికే చాలా ఆకలితో ఉన్న సిరో ఆ బుక్ పేజెస్లనే తింటాడు. అలా ఉన్నప్పుడు ఆ కార్ దగ్గరికి దొంగలొస్తారు. వచ్చిన వాళ్ళు కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిరోకి నేను ఇక్కడి నుండి బయటికి వెళ్ళొచ్చు అనే నమ్మకం వస్తుంది. అలా అతను డోర్ని తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడే ఉన్న జనాలందరూ ఆ దొంగల్ని పట్టుకుని కొట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్లను పోలీసులకు పట్టిస్తారు. అదంతా చూస్తున్న సిరో నేనైనా వాళ్ల చేతికి దొరికి ఉంటే ఎంత బాగుండేది అనుకుని సైలెంట్ అవుతాడు. అప్పుడు హెన్రిక్ అతనికి మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు సిరో ఆ కాల్ని రిసీవ్ చేసి నేను బయటికి వెళ్ళాలి, దయచేసి నన్ను వదిలేయండి, నేను ఆకలితో చనిపోతున్నాను అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు హెన్రిక్ చనిపోయే అవసరం లేదు, బ్రేక్ ప్యానెల్లో చాక్లెట్ ఉంది అని చెప్తాడు. అప్పుడు సిరో వెంటనే ఆ చాక్లెట్ ని తీసుకుని దాన్ని తింటాడు. అప్పుడు హెన్రిక్ అతనికి ఇలా చెప్తాడు, నీ ఐడి నెంబర్ నుండి నీ క్రిమినల్ రికార్డ్స్ నాకు దొరికాయి. నువ్వు కేవలం దొంగై ఉంటే నేను నిన్ను వదిలేసి ఉండేవాడినేమో. అయితే నువ్వు కేవలం దొంగ కాదు, నువ్వొక క్రిమినల్. దొంగతనం చేయడానికని చెప్పేసి నువ్వు చాలా మందిని చంపావు అని నాకు తెలిసింది. నీకు గవర్నమెంట్ సరిగ్గా శిక్ష వేయలేదు, ఆ శిక్ష వేయడానికి నేనున్నాను అని చెప్తాడు. అలా రాత్రవుతుంది. చేయడానికి వేరే ఏమి పని లేక సిరో కార్ స్టార్ట్ బటన్ని కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూనే ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు కార్ ఉన్నట్టుండి స్టార్ట్ అవుతుంది. కార్ రివర్స్ గేర్లో ఉండి అలాగే లాక్ అయి ఉండటం వల్ల సిరో ఫుల్ స్పీడ్లో రివర్స్లోనే డ్రైవ్ చేసినప్పుడు ఆ కార్ వేగానికి కార్ క్రాష్ అయ్యి అలాగే సిరో ఫ్రీ అవుతాడు. అప్పుడు సిరో నేరుగా అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి పర్మిషన్ లేకుండా అక్కడున్న ఫుడ్ని తింటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన గార్డ్ అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు సిరో అతనికి షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ ఫుడ్ని తింటున్నప్పుడు సిరో ఆ మంచి కల నుండి మేలుకుంటాడు. తర్వాత నేను కన్నది కలనా అని చాలా అప్సెట్ అవుతాడు. అప్పుడు సిరో తన గన్ నుండి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ విధంగా చేసుకోకుండా తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు. ఇక రాత్రి సమయంలో హెన్రిక్ కార్ ముందుకు వస్తాడు. అప్పుడు మనకు అలాగే సిరోకి హెన్రిక్ ఎలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. అప్పుడు కార్ లోపలికి వెళ్లిన హెన్రిక్ సిరోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి ఒక కాల్ వస్తుంది.
అప్పుడు హెన్రిక్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సిరో అతనికి షూట్ చేసి కార్ నుండి బయటికి వస్తాడు. ఈసారి సిరో నిజంగానే ఆ కార్ నుండి ఫ్రీ అయి ఉంటాడు. ఆ తర్వాత సిరో గన్ని పట్టుకుని హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అయితే అతనికి హెల్ప్ చేయడానికి ఎవరు కూడా రారు. అప్పుడు అక్కడికి హెన్రిక్ వస్తాడు. ఫ్రెండ్స్, సిరో షూట్ చేసిన బుల్లెట్ హెన్రిక్ చర్మానికి స్క్రాచ్ చేసుకుని వెళ్ళుంటుందే తప్ప ప్రాణం పోయింతలా గాయమైతే అతనికి తగిలి ఉండదు. అప్పుడు చాలా కోపంతో ఉన్న హెన్రిక్ అతని గన్ని లాక్కొని సిరోని కార్ వైపు లాక్కొని వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఫీమేల్ పోలీస్ అతనికి గన్ పాయింట్ పెట్టి అతన్ని ఆపుతుంది. అలా చూస్తున్నట్టుగానే పెద్ద పోలీస్ టీం అక్కడికి వచ్చినా కూడా హెన్రిక్ సిరోని వదలడు. చాలా ఆయాసంతో ఉన్న సిరో కూడా అతని నుండి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేయడు. అప్పుడు అక్కడికి వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ హెన్రిక్ తో మాట్లాడతాడు. తను చేస్తున్నది పెద్ద తప్పు అనే దాని గురించి అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్తారు. నువ్వు అతన్ని చంపితే తనకయ్యే పెద్ద శిక్ష గురించి అతనికి చెప్పినప్పుడు హెన్రిక్ సిరోని వదిలేస్తాడు. తర్వాత హెన్రిక్ కార్ వైపు వెళ్ళినప్పుడు పోలీస్ టీం హెన్రిక్ ని పట్టుకోవడానికి చుట్టుముడతారు. అలా వాళ్ళు హెన్రిక్ ని కవర్ చేసిన వెంటనే హెన్రిక్ వచ్చేసి, వీళ్ళు నన్ను అరెస్ట్ చేసి శిక్ష వేయడం ఖచ్చితమని కార్లో ఉన్న బాంబ్ ని యాక్టివ్ చేసి పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. దాంట్లోనే అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇక్కడితో 4x4 మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని స్టోరీస్ వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.